Hello viewers, welcome to Telugu Dose and don't forget to subscribe my channel. Last video lo accounts first unit gurinchi manam telusukunnam. Ee video lo chapter 2 accounting principles gurinchi cheptanu. Meeru last video chudanattaithe aa video link description lo pedtanu. Do watch it. Adi introduction session adi ardham avuthe meeku easy ga ee chapter ardham avutundi. So without any delay let's begin. अकाउंटिंग प्रिंसिपल यूनिट मन की टू कॉन्सेप्ट्स इंपॉर्टेंट टू कॉन्सेप्ट्स एग्जाम पॉइंट ऑफ व्यू चाला इंपॉर्टेंट इवि टू अर्थम चेसुकुंटे यूनिट वच्चिनट्टे फर्स्ट अकाउंटिंग प्रिंसिपल अंटे एंटो मनं चूद्दां अकाउंटिंग प्रिंसिपल अंटे प्रोसीजर विच गाइड्स द अकाउंटेंट इन प्रिपरेशन ऑफ अकाउंटिंग रिकॉर्ड्स मनं अकाउंटिंग लो एं चेस्तां रिकॉर्ड ट्रांजाक्षन चेस्तां అది చేయాలంటే ఒక ప్రాసెస్ అంటే ఒక ప్రొసీజర్ మనకు తెలియాలి ఏదైనా రికార్డ్ చేస్తే ఒక ప్రొసీజర్ చేయాలి ఆ ప్రొసీజరే ఆ రూల్సే మనం అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటాం ఈ రూల్స్ మనకు తెలిస్తే ఇది ఫాలో చేస్తూ మనం అకౌంటింగ్ రికార్డ్స్ ప్రిపేర్ చేస్తాం ఇప్పుడు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టూ కేటగిరీస్ లో డివైడ్ అయ్యాయి నేను చెప్పినట్టు దీంట్లో టూ కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకి అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఉంది अकाउंटिंग कन्वेंशन्स अकाउंटिंग कॉन्सेप्ट्स 8 टू 7 कैटेगरीज उन्नाई अकाउंटिंग कन्वेंशन्स लो मनक फोर उन्नाई अवे एंटो मनम चूद्दाम अकाउंटिंग कन्वेंशन्स आर डिवाइडेड इनटू फोर ई फोर टाइप्स फर्स्ट वन वच्चेसी कन्वेंशन आफ् डिस्क्लोजर प्रती दानिकी कन्वेंशन आफ् अनि रायाली फर्स्ट डिस्क्लोजर तर्वात मटेरियालिटी कंसिस्टेंसी कंजर्वेटिज्म फर्स्ट डिस्क्लोजर अंटे एंटो मनम इप्पुडु चूद्दाम डिस्क्लोजर अंटे सिंपल गा टू शो अंटे चूपिंचडम डिस्क्लोजर मीनिंग वच्चेसी टू शो एमेमी डिस्क्लोज कंप्लीट इन्फर्मेशन मनम अकाउंटिंग लो चेसे प्रती इन्फर्मेशन नी चूपियाली अदि टू शो कंप्लीट इन्फर्मेशन अयिनाक नेक्स्ट प्रती इन्फर्मेशन इस्ते దాని బట్టి మనం డిసిషన్స్ అనేవి తీసుకుంటాం ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తే మన ప్రాపర్ డిసిషన్ తీసుకోవడానికి రాదు అందుకే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తే దాని బేస్డ్ మీద ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాం కంపెనీ కోసం ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ పబ్లిష్డ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో పబ్లిష్ చేస్తారు ఇవి త్రీ కీ పాయింట్స్ ఆఫ్ డిస్క్లోజర్ డిస్క్లోజర్ అంటే మీరు ఈ 3 పాయింట్స్ ని కవర్ చేయాలి నెక్స్ట్ మూవ్ ఆన్ టు కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ ఇది సెకండ్ పాయింట్ ఇన్ కన్వెన్షన్స్ కాన్సెప్ట్స్ లో ఇది సెకండ్ పాయింట్ దీంట్లో ఏమంటున్నారంటే ఓన్లీ దోస్ ఈవెంట్స్ షుడ్ బి రికార్డెడ్ విచ్ హావ్ సిగ్నిఫికెంట్ బేరింగ్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్ థింగ్స్ షుడ్ బి ఇగ్నోర్డ్ ఈ మెటీరియాలిటీ లో ఏమంటున్నారంటే మన అసెట్ ఈ అసెట్స్ టర్మ్స్ గాని ఇవన్నీ మీకు ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే దాంట్లో తెలుస్తుంది మనకి అసెట్ కి ఎఫెక్ట్ అయ్యే మెటీరియల్స్ ని రికార్డ్ చేయాలి చిన్నగా అంటే బేరింగ్ ఇన్సఫిషియెంట్ బేరింగ్ థింగ్స్ ఉంటాయి కదా అవి ఇగ్నోర్ చేయాలి మీకు అర్థం కావాలంటే ఈ ఎగ్జాంపుల్ చూడండి ఈ ఎగ్జాంపుల్ లో 20 రూపీస్ ఫర్ డస్ట్ బిన్ ఇస్ నాట్ రికార్డెడ్ Whereas machinery for product is recorded, దీంట్లో దీన్ని unbearable things అంటే ఇది అవసరం లేదు దీన్ని ఇగ్నోర్ చేయవచ్చు 20 రూపీస్ మన ప్రాఫిట్ అండ్ లాస్ కి అంత ఎఫెక్ట్ కాకపోవచ్చు సో ఇది ఇగ్నోర్ చేసేసేయాలి మెషినరీ ఫర్ రికార్డ్ అంటే ఒక మెషినరీ అంటే ఎన్నో ల్యాక్స్ మీద ఉంటుంది అది మన రికార్డ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది సో దీంట్లో అది రికార్డ్ చేయడం కంపల్సరీ సో మెషినరీ ఫర్ ప్రోడక్ట్ ఇస్ రికార్డెడ్ థర్డ్ పాయింట్ వచ్చేసి కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఈ పాయింట్ లో కన్వెన్షన్ ఫెసిలిటేట్స్ కంపారిజన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ దిస్ షుడ్ నాట్ చేంజ్ ఫర్ వన్ ఇయర్ టు అనదర్ అంటే ఈ పాయింట్ లో ఏమంటున్నారంటే ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ లో ఒక మెథడ్ నా రికార్డ్స్ ని తయారు చేయడానికి ఒక మెథడ్ వాడతాను నెక్స్ట్ ఇయర్ లో కూడా అదే మెథడ్ ని వాడాలి ఒకవేళ వేరేది వాడితే మనకి లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ గానీ ఈ ఇయర్ ప్రాఫిట్స్ గానీ కంపేర్ చేయడానికి అర్థం కాదు
अंदुके प्रति इयर ओकटे मेथड ऑफ रिकॉर्डिंग शुड बी फॉलोड दींट्लो अदे चेस्तुन्नारु ఒకవేళ సేమ్ అయితే మన కంపారిజన్ ఈజీ అవుతుంది పర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి. అందుకే దిస్ షుడ్ నాట్ చేంజ్ ఫ్రమ్ వన్ ఇయర్ టు అనదర్. అందుకనే ఒక ఇయర్ నుంచి ఇంకో ఇయర్ మెథడ్ని రికార్డ్ చేసే మెథడ్ని చేంజ్ చేయకూడదు. ఎగ్జాంపుల్, అన్ ఆర్గనైజేషన్ టుడ్ నాట్ చేంజ్ మెథడ్ ఆఫ్ రికార్డింగ్. అది ఏ మెథడ్ ఫస్ట్ నుంచి యూజ్ చేస్తుందో అదే మెథడ్ ఫాలో అయ్యి రికార్డ్స్ని తయారు చేయడమే ఈ పాయింట్ యొక్క డెఫినేషన్. అంతే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కన్వెన్షన్స్ ఆఫ్ కన్జర్వేటిజం. దీంట్లో దాన్ని ఒక స్లోగన్ అంటే ఒక రూల్ని ఫాలో అవుతుంది. అది ఇంపార్టెంట్ రూల్ ఇన్ కన్జర్వేటిజం. అదేంటంటే, యాంటిసిపేట్ నో ప్రాఫిట్ బట్ ప్రొవైడ్ ఫర్ ఆల్ పాసిబుల్ లాసెస్. అంటే మనకి ప్రాఫిట్ గురించి ఆలోచించకూడదు. ఎప్పుడు మనకి లాస్ వస్తుందేమో అని మనం ముందు జాగ్రత్తగా ఉండాలి. అంటే మన దానికోసం లాసెస్ కోసం ప్రికాషన్స్ కానీ కొన్ని పాలసీస్ పెట్టుకోవాలి. మళ్ళీ ఫ్యూచర్లో ఒకవేళ లాస్ వస్తే మనం దాన్ని ఏ విధంగా రికవరీ చేసుకోవాలి అని పాలసీస్ తీసుకొని సేఫ్ గార్డ్గా అన్సర్టెన్, అంటే ఫ్యూచర్లో ఏమవుతుందో, లాస్ వస్తుందో ఏమొస్తుందో మనకు తెలియదు. అందుకే ముందే మనం యాంటిసిపేట్ చేసుకోవాలి. ఏమని ప్రాఫిట్స్ గురించి కాదు, లాసెస్ ఎలా మనం కోలుకోవాలో, మన కంపెనీ ఎలా లాసెస్ నుంచి తప్పించుకోవాలో దాన్ని యాంటిసిపేట్ చేయడమే ఈ కన్వెన్షన్ ఒక ఉద్దేశం. అంతేనండి, ఇవి ఫోర్ కన్వెన్షన్స్ ఇన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఇప్పుడు నేను అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఏంటో చెప్తాను. ఇప్పుడు అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. కాన్సెప్ట్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఒక ఐడియానన్నా ఒక థాట్ అన్నా మనం కాన్సెప్ట్స్ అని అంటాం. ఇది ఇంపార్టెంట్ ఆన్సర్, మీకు 10 మార్క్స్కి అడగవచ్చు. కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ఆర్ బోత్ ఇంపార్టెంట్ ఆన్సర్స్. కాన్సెప్ట్స్ ఒక 7 to 8 కేటగిరీస్ డివైడ్ అయినాయి. నేను ఇంపార్టెంట్ కేటగిరీస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఫస్ట్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, దీన్ని ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్. మీకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి దీన్ని సపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్ అని కూడా అంటారు. సపరేట్ అని ఎందుకు అంటారంటే, బిజినెస్ ఒక డిఫరెంట్ పర్సన్, మన పర్సన్ అంటే దాన్ని రన్ చేసే వాళ్ళు డిఫరెంట్. ఇప్పుడు బిజినెస్ సపరేట్ అండి, దాన్ని రన్ చేసే ఓనర్ సపరేట్. మన పర్సనల్ తెచ్చి బిజినెస్లో కానీ, బిజినెస్ తెచ్చి పర్సనల్లో కానీ ఎంట్రీస్ కానీ మన కాన్సెప్ట్ని కానీ వేయడం కుదరదు. అందుకే దీన్ని సపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్ అని అంటారు. దీన్ని బిజినెస్ సపరేట్ ఫ్రమ్ పర్సన్ అన్న ఓనర్ హూ సప్లై క్యాపిటల్. వీళ్ళిద్దరూ డిఫరెంట్ అని చెప్పడమే ఈ పాయింట్ ఒక ఉద్దేశం. దీంట్లో అదే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మూవ్ ఆన్ టు గోయిన్ కన్సర్న్ కాన్సెప్ట్. గోయిన్ కన్సెప్ట్ కాన్సెప్ట్లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మన కంపెనీ ఎప్పుడు ఇవాళ అయిపోతుంది, రేపు మూసేయచ్చు ఇలా అనుకోకూడదు. అది లాంగ్ లైఫ్ ఉందని అనుకొని మన కంపెనీని ప్రాసెస్ చేసుకోవాలి. దాన్ని ఇది చెప్తుంది, లాంగ్ లైఫ్ ఆఫ్ బిజినెస్. అంటే మనకు ఒక చిన్న పీరియడ్లోనే అయిపోతుంది అని అనుకోవద్దు. మన కంపెనీకి అన్లిమిటెడ్ పీరియడ్ ఉందని అనుకొని మన బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ప్రోగ్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ కాన్సెప్ట్ ఏమంటుందంటే, దిస్ కాన్సెప్ట్ సపోర్ట్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ప్రీపెయిడ్, అంటే నేను ఇప్పటిదాకా చెప్పినట్టు మీకు అసెట్స్ గురించి తర్వాత తెలుస్తాయి. ఈ పాయింట్ అయితే నోటెడ్ డౌట్ చేసుకోండి. దిస్ కాన్సెప్ట్ సపోర్ట్స్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి మనకి అసెట్లో, దాంతో సపోర్ట్ ఉంటుంది. ఈ గోయిన్ కన్సర్న్లో ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ట్రీట్మెంట్ని సపోర్ట్ చేస్తుంది కాన్సెప్ట్. అంతే. నెక్స్ట్ మూవ్ ఆన్ టు డ్యూయల్ ఎక్స్పర్ట్ కాన్సెప్ట్. డ్యూయల్ ఎక్స్పర్ట్ కాన్సెప్ట్లో మనకి 2 ఎక్స్పర్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి డెబిట్, క్రెడిట్. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2-fold ఎక్స్పర్ట్స్. డ్యూయల్ అంటే 2. దాంట్లో ఏమేమి ఉంది? దట్ మీన్స్ ఫర్ ఎవ్రీ డెబిట్ దట్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ క్రెడిట్. నెక్స్ట్ చాప్టర్ మనకి డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఉందండి. దాంట్లో మనం రూల్స్, అంటే ప్రాబ్లమ్స్ చేసే రూల్స్ నేర్చుకుంటాం. దాంట్లో మనకు డెబిట్ క్రెడిట్ ఉంటుంది. అదే డ్యూయల్ ఎక్స్పర్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి కాన్స్ట్
కాస్ట్ కాన్సెప్ట్. కాస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, కాస్ట్ కాన్సెప్ట్ అంటే కాస్ట్ గురించే ఉంటుంది. ఏంటి అంటే, అన్ అసెట్ ఇస్ రికార్డెడ్ అట్ కాస్ట్ అక్యూర్డ్ అట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్. మనం ఏదైనా ప్రోడక్ట్ ని పర్చేస్ చేసుకోవడమే అప్పుడే రికార్డ్ చేయాలి ఆ కాస్ట్ ని. అందుకే దీన్ని రికార్డెడ్ అట్ టైమ్ అండ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ పర్చేస్, పర్చేస్ చేసుకున్న టైంలోనే దాని కాస్ట్ రికార్డ్ చేసుకోవాలి. ఇట్ విల్ సిస్టమేటికలీ రెడ్యూస్ ఇట్స్ వాల్యూ బై చేంజింగ్ డిప్రిసియేషన్. ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నాక కొన్ని ఇయర్స్ గడిచినాక అది సిస్టమేటిక్గా అంటే ఆటోమేటిక్గా డిప్రిసియేషన్ ఛార్జ్ అయ్యి దాని వాల్యూ డిగ్రీస్ అవుతుంది. ఇది కాస్ట్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ సింపుల్ కాన్సెప్ట్ అండి. ఇవన్నీ కాన్సెప్ట్స్ మీకు 2 మార్క్స్లో కూడా సపరేట్గా అడుగుతారు, లేదా కంబైన్డ్గా ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అంటే మీరు ఇవన్నీ కాన్సెప్ట్స్ ఈ విధంగా చాట్లో కాదు స్పెషల్గా ఒక పాయింట్ రాసి దాని ఎక్స్ప్లెనేషన్ లాంగ్, ఒకవేళ లాంగ్ అయితే లాంగ్, షార్ట్ అయితే షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్లో మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ అంటే మనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేసుకోవాలి. దీన్ని ఇంకా ఫండమెంటల్ అకౌంటింగ్ కాన్సెప్ట్ అని కూడా అంటారు. మనీ మెజర్మెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫండమెంటల్ అకౌంటింగ్ కాన్సెప్ట్. ఇంకా దీంట్లో మనీకి రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేస్తారు. ఇంకా ప్రాక్టికల్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్, ఏవేవి మెజర్మెంట్స్ ఆఫ్ యూనిట్స్ కానీ అవి కానీ అంటే మనీకి నంబర్ రిలేటెడ్ ఏమేమున్నా మనం దీంట్లో రికార్డ్ చేసుకుంటాం. ఇది మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. లాస్ట్ వన్ వచ్చేసి అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్. అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ అంటే సింపుల్, పీరియడ్ టు నో ది రిజల్ట్. అంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అకౌంటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. మనం రికార్డ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ చేసే వరకు ఒక పీరియడ్, ఒక 1 ఇయర్ కానీ 6 మంత్స్ కానీ ఆ పీరియడ్ని, ఆ టైంనే అకౌంటింగ్ పీరియడ్ అని అంటారు. సింపుల్ డెఫినేషన్ అండి. పీరియడ్ టు నో ది రిజల్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ కాల్డ్ అస్ అకౌంటింగ్ పీరియడ్. అంతే. ఇది మనం అకౌంటింగ్ ఎప్పుడు చేయాలంటే మన బిజినెస్, అంటే ఇప్పుడు నాది టెక్స్టైల్ బిజినెస్ అనుకోండి, దాని నేచర్ మీద డిపెండ్ అవుతుంది. అది 6 మంత్స్. ఒకవేళ ఐస్ క్రీమ్ బిజినెస్ అనుకోండి, అది సమ్మర్లోనే ఉంటుంది. అయితే దాని ఇయర్ వచ్చేసి చిన్నగా ఉంటుంది. అంటే మన బిజినెస్ బట్టి డిపెండ్ అవుతుంది దాన్ని అకౌంటింగ్ పీరియడ్. కానీ మోస్ట్లీ అయితే 1 ఇయర్కి కంపల్సరీ అకౌంటింగ్ పీరియడ్ అంటే అకౌంటింగ్ అనేది చేయాలి. ఇది 1 ఇయర్, ఎందుకంటే మన ట్యాక్స్ గురించి కూడా రిలేటెడ్ ఉంటుంది. సో 1 ఇయర్ పీరియడ్ ఈస్ నెసెసరీ. ఇదండి ఈ వీడియోలో మనం అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు మనం అకౌంట్స్లో థియరీ అంతా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ యూనిట్లో మనం ప్రాబ్లమ్స్ చేయడానికి రూల్స్ అవన్నీ నేర్చుకుంటాం. ఇంకా మనకి అకౌంట్స్లో అన్ని ప్రాబ్లమ్సే ఉంటుంది. సో అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ అండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఎడ్యుకేషన్ వీడియోస్.